అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామమున మహిమ కలుగును గాక. మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షభరామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, ఇది నీకు సూచన. నిర్గమ 3:12, ఆయన నిత్యముగా నేను నీకు తోడయ్యందును నేను నిన్ను పంపితినటకు ఇది నీకు సూచన. ప్రైస్లర్, నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తీసుకొచ్చిన వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు ఈ మాటతో మోషే తృప్తి చెందలేదు. దేవుడు చెప్పిన మాటది. మరి మొదటిగా మోషే 3-4 అధ్యాయాల్లో గమనిస్తే, మోషే చేతిలోని కర్ర క్రింద పడవేస్తే పాము దాని తోకను పట్టుకోగానే అది కర్ర అయిపోయింది. రెండవదిగా తన చేతిని తన రొమ్మును ఆనించుకుని వెలుపలకు తీస్తే కుష్టిగలదిగా అయింది. మరలా తన చేతిని రొమ్మును ఆనించుకుని వెలుపలకు తీస్తే అది మిగిలిన శరీరం వలె మామూలుగా అయిపోయింది. మోషే వీటితో ఇంకను తృప్తి చెందలేదు. మూడవదిగా కొంచెం ఏటి నీళ్లను తీసుకుని ఎండిన నేల మీద వాటిని పోస్తే అది రక్తమగ్నం అని చెప్పాడు దేవుడు. మోషే ఇంకా మారం చేస్తూ నసపెడుతున్నాడు. అయితే దేవుడు అన్నాడు 4:17 ఈ కర్రను చేత పట్టుకుని దానితో ఆ సూచక్రియలు చేయవలని చెప్పి పంపించేశాడు. ఇవి కాక మరో 10 సూచక్రియలు ఆ కర్రతోనే చేయించాడు దేవుడు. ప్రేస్లాడు, అలాగే ఎర్ర సముద్రాన్ని పాయలుగా కూడా చేసేది ఆ కర్రతోనే. ప్రేస్లాడు, మరి యూదరాజుని హిస్కియాతో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా 2 19:29 20 అంతా చూస్తే హిజ్కియాతో నీకిదే సూచన ఎగును అని అనేక విషయాలు తెలియచేశాడు. అయితే తన ఆరోగ్యం నిమిత్తం ఆయన దయచేసిన సూచన ఏదని అడిగిన హిజ్కియాతో నేడ 10 ముందుకి నడిచింది కదా అన్నాడు. అయితే హిజ్కియాది కాదు, నేడ 10 ముందుకు నడుచుట అల్పం కదా, కానీ నేడ 10 వెనక్కి నడిస్తే నడుచుట చాలును అని ప్రార్థించగా అట్లు నేడ 10 వెనుకకు తిరిగిపోనట్లు చేసను అని చేసినాడు దేవుడు. ప్రేస్లా, అలాగనే న్యాయాధిపతుల గ్రంథంలో 6 గిర్జాను, నాతో మాట్లాడుచున్న దేవుడవు వాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన నాకు కనపరచమని అడిగాడు. కళ్ళంలో ఉంచిన గొర్రెబొచ్చు మీద మరి మంచు పడాలి అన్నాడు. అలాగనే దేవుడు చేశాడు. ఆ తర్వాత నేల అంతటి మీద మంచు పడి గొర్రెబొచ్చు మీద మాత్రమే పొడిగా ఉంచాలి అన్నాడు. 40 రాత్రి దేవుడు అలాగునా చేశాను అని ప్రయబడింది. ప్రేస్లాడ్, అలాగే యేసుక్రీస్తు వారి మొదటి రాకడం గురించి యెషయా 7:14, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, అదేమంటే కన్యక గర్భవతి కుమారుని కంట. ఆ తర్వాత ఆయన జీవిత విధానం ఒక సూచన, ఆయన సిలువ మరణం ఒక సూచన, ఆయన పునరుత్థానము గొప్ప సూచన. మరి శిష్యులు మత్తయి సువార్త 21:24-23 శిష్యులు మరి ఆయన రాకడకు 2 గురించి సూచనలు అడిగినప్పుడు శిష్యులకు ఆ అధ్యాయం అంతట్లో కూడా వివరిస్తూ చెప్పారు సూచనల గురించి. ఆయా పరిస్థితుల్లో ఆయా సందర్భాల్లో యెహెజ్కేలు జీవితాన్ని ప్రజల ముందు ఉంచి యెహెజ్కేలు 24:24 యెహెజ్కేలు మీకు సూచనగా ఉండను అని చెప్పాడు దేవుడు. దేవుడు ఆయా వ్యక్తులకు ఆయా పరిస్థితులు ఆయా రీతిగా సూచనలు చూపించాడు. ఆయా వ్యక్తుల్లో విశ్వాసాన్ని పెంపొందింపచేసి స్థిరపరిచాడు. ప్రేస్లాడ్, మరో ప్రాముఖ్యమైన విషయం ఏమంటే ప్రజలందరికీ సూచనగా హిజ్కియాను నిలబెట్టాడు. 12:6 నేను నిన్ను ఇశ్రాయేలుకు సూచనగా నిర్ణయించి తిని అన్నాడు దేవుడు. అలాగే 11:1 చూస్తే ప్రవక్త తానే ఒప్పుకుంటున్నాడు, నేను మీకు సూచనగా ఉన్నాను అని. ప్రేస్లాడ్, చివరిగా దేవుడు నిన్ను నన్ను నా జీవితాన్ని నీ జీవితాన్ని సూచనగా నిర్ణయించి ఉంచాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వరం ఈ సందర్భంలో. అవును, నీ స్వస్థత ప్రజలకు ఒక సూచన, నీ రక్షణ ప్రజలకు ఒక సూచన, నీ ఆత్మీయ ఎదుగుదల ప్రజలకు ఒక సూచన, నీ జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యం కూడా ప్రజలకు సూచనలుగా కావా? అవును, ఆమేన్. దేవుడు మన జీవితాల్లో మన విశ్వాసం పెంపుదల కొరకు అనేకమైన సూచనలు
చేసి స్థిరపరిచారు. మనం మన జీవితాలను సూచనగా ప్రజల ముందు ఉంచి ప్రభునందు వారు విశ్వసించినట్లు నేను మీకు సూచన అని హెస్కేల్ ప్రవక్త వలె చెప్పవలసిన వారం కామా? అవును, ఆమెన్. అట్లు మనల్ని దేవుడు దీవించినగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవా. నా జీవితంలో మీరు అనేకమైన అద్భుతాలు, సూచక్రియలు చేసి నాలో విశ్వాసాన్ని కలిగించి స్థిరపరిచారు. అందుకే స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు. నేను వాటిని ప్రజల ముందుకు తీసుకుని వెళ్ళి సూచనలుగా వారి ముందుంచి వారిని విశ్వాసులుగా మార్చినట్లును, వారి విశ్వాసం స్థిరపరచబడినట్లును, నన్ను నీ సూచనలకు ఒక సాధనంగా నిలబెట్టుకోవాలని ప్రార్థిస్తూ యేసునామంలో అడిగి వేడుకొచ్చిన తండ్రి, ఆమేన్, ఆమేన్. మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.